హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రపంచనం నడుస్తూ ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పతనం హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే మొదలవుతూ ఉంది. 35 ఏళ్ల తర్వాత చరిత్ర తిరిగి రాయబోతా ఉన్నా తప్పకుండా ఈసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరబోతుంది. ఏ ఊరికి పోయినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, మీరే స్వయంగా లైవ్గా చూడొచ్చు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చూస్తుంటే దాదాపు ఒక 1500 మంది వారికి మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చేతికి కంకణం కట్టుకొని పెట్టుకున్నారు. ఈసారి ఎట్టు పరిస్థితుల టీఆర్ఎస్ పార్టీని 5 కిలోమీటర్ల లోపలికి హుజూరాబాద్ నియోజకవర్గంలో బొందబెట్టబోతా ఉన్నారని తెలియజేస్తారు. మీరు ఆలోచన చేయండి, మీ బిడ్డగా మీతో కలిసి మెలిసే వ్యక్తిగా కేసీఆర్ కేటీఆర్ గారి ఆశీస్సులతో మీ ముందరికి రాబోతా ఉన్నా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇదే మునుగోడులో కేసీఆర్ పెట్టిన అభ్యర్థిని గెలిపిస్తే ఇవాళ 1000 కోట్ల రూపాయలు అక్కడ కేటీఆర్ గారు పోయి శాంక్షన్ చేసి వచ్చింది, మనం మిస్ అయినామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఏమీ పర్వాలేదు, ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున చేస్తా ఉందని మర్చిపోదు. రామన్న, ఈ హుజూరాబాద్ నియోజకవర్గం పాత కమలాపూర్ కాన్స్టిట్యూన్సీ, ఈ కట్ట టీఆర్ఎస్ పార్టీ అడ్డ అప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అడ్డ అవుతుందని చెప్తా ఉన్నాను.